హాయ్ ఎవరీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలైతే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇంకా షెడ్యూల్ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్తాన్ కు తాము వెళ్లమంటూ భారత క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఐసీసీ చెప్పింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ ఈ రోజు ఇస్లామాబాద్ లో మొదలు కావాల్సి ఉంది. అయితే స్కర్టు, ముర్రే, హంజా, ముజఫరాబాద్ లో, అంటే ఇవి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుచుకునే పీకేజేకే ప్రాంతంలో ఉన్న స్టేడియంలో మ్యాచ్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పింది. పీఓజేకీని పాకిస్తాన్ వాళ్లు ఆజాద్ కాశ్మీర్ అని పిలుచుకుంటారు. అయితే ఇవి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రాంతాలని పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని సర్వత్రా విమర్శలు వచ్చాయి. దాంతో ఐసీసీ కూడా రివర్స్ కౌంటర్ వేసింది. క్రికెట్ మ్యాచ్లు పాకిస్తాన్ లో నిర్వహించాలి, కానీ ఈ దేశంలో భాగమైన పీఓజేకే లో నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. కాబట్టి దాన్ని పర్మిషన్ ఇవ్వడం లేదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి అధ్యక్షుడిగా ఉన్న జైషా చెప్పారు. మీకు సంబంధం లేని ప్రాంతాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడానికి అనుమతి ఇవ్వమని క్లియర్ గా చెప్పేశారు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బోల్గా న్యూస్.